కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం 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 కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణను కాపాడుకుందాం 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 కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణను కాపాడుకుందాం కాపాడుకుందాం 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీని 8 సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ ఇచ్చినందుకు వాళ్ళలో బీజేపీ వాళ్ళలో ఉన్నటువంటి కసిని మనం చూస్తా ఉన్నాం सुषमा स्वराज चलने तरह आम मोडी की एंत व्यतिरेक अर्थम सपोर्ट आम आ रोज अदे विधा नेहरू गारेष कांग्रेस द्वेश रे दुर्मारा प्रजल आकांक्षना कांग्रेस पार्टी कांग्रेस प्रभुत्म अधिकार वाकना प्रजक रात हकों కాపాడే విధంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిండు అదే విధంగా ఈ రోజు పేదలకందరికి ఉపాధి దొరకడం కోసం అనేక చట్టాలు ఉపాధి హామీ చట్టాలు పొడుగుమల చట్టాలు విద్యా హక్కు చట్టాలు తీసుకొస్తే వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసి పేద ప్రజలకు ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా మేమిద్దరం మాకిద్దరం అని మోడీ అమిత్ షా ఇటు అదే విధంగా ఆదాని అంబాని అటున్నారు అందుకనే ఇవాల బీజేపీ అంటేనే పేదల వ్యతిరేకి కాబట్టి 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్స్తే ఇవాల కాంగ్రెస్ మీద ఇంత అక్కస వెళ్ళగక్కడంలో ఉన్న కుట్ర ఉన్నది ఇది కేసీఆర్ ఆడిచిన డ్రామా అరే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మళ్ళొకసారి సెంటిమెంట్ రగించుకోవాలి అదే విధంగా రాజ్యాంగాన్ని ఈన మాట్లాడతాడు కేసీఆర్ రాజ్యాంగాన్ని తీసేయాలని మార్చాలని ఆయననేమో తెలంగాణ వ్యతిరేకం అంటాడు 8 సంవత్సరాలు ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఏం చేసిరో చెప్పుకోవడం లేదు ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పుకోవడం లేదు ఎంతమంది రైతులను మరి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడగలిగినామని చెప్పుకోవడం లేదు అదే విధంగా ఎంత డెవలప్మెంట్ చేసినాం ఏది ప్రజల కోసం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏంటి గత పార్లమెంట్ లో ఇచ్చినటువంటి చట్టాలను అమలు చేస్తున్నా చెప్పుకోవడం లేదు కేవలం మతం పేరు మీద కులాల పేరు మీద లాస్ట్ కు పౌరులందరి భారత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని సూచించేది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లడానికి మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం చేతగాక చక్రవర్తులు రాజుల లెక్క మారి ఇవాల రాజ్యాంగాన్ని మార్చాలని ఒకరంటారు ఇవాల తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ గారు కొంతమంది దుర్మార్గులు అవి ఇటలీ వంట ఇటలీ వంట పుట్టుక అక్క ఎక్కడైనా పుట్టొచ్చు కానీ ఎవరి కోసం ఆమె పని చేసిందంటే తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి బిడ్డల కోసం వాళ్ళ ఆత్మ బలిదానాలు చూసి తెలంగాణ ఇస్తే ఇన్నాళ్లకు అక్కస్ వెళ్ళగక్కిందంటే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడు నాకు దేశమంతా సపోర్ట్ వస్తది నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడు నాకు రాష్ట్రంలో సానుభూతి వస్తది ఆ సెంటిమెంట్ నేను ఓట్లుగా మార్చుకుంటాను ఈ రెండు కూడా బీజేపీ టిఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగమే ఒకరేమో తెలంగాణ ప్రాంతం గురించి మోడీ మాట్లాడతాడు భారత రాజ్యాంగం గురించి కేసీఆర్ మాట్లాడతాడు ఈ రెండు కూడా ఉద్రిక్తతలు కల్పించి ప్రజల మధ్య డివియేషన్ తీసుకొచ్చి మళ్ళీ అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి కుట్ర తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే అంటే అభివృద్ధి చేసేటువంటి అంశాలు వీళ్ళు ఎక్కడా కూడా చేయడం లేదు కాబట్టి ఎవరు తెలంగాణ గురించి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చింది అప్రజాస్వామికం అంటే తప్ప టిఆర్ఎస్ కోసం ఇయ్యలే లేకుంటే మోడీ కోసం ఇయ్యలే తెలంగాణ గల్లీలో ఉన్నటువంటి బిడ్డల గుండె చప్పుడు ఆత్మ బలిదానాలు ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం సోనియా గాంధీ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది అదే విధంగా తెలంగాణ ఇచ్చిందైనా భారత రాజ్యాంగాన్ని రచించడంలో మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నెహ్రూ గారు అంబేద్కర్ గారు మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా కాంగ్రెస్ నాయకులుగా ఉండి రాజ్యాంగాన్ని రచించారు ఈ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నేతృత్వంలో వచ్చినాయి కాబట్టి కేసీఆర్ మోడీ ఇద్దరు కుట్ర బన్ని ప్రజల యొక్క హక్కులను కాలరాయడం కోసం చేస్తున్న నాటకము ఈ నాటకమైన బూటకమైన ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ప్రజలందరూ ఈ సందర్భంగా తెలియజేస్తూ అడుగడుగున నిరసన తెలియజేసిన అవసరం ఉంది భారత రాజ్యాంగం అంటే విలువ లేదు
అమలు చేసే హక్కు అంటే ఇష్టం లేదు. కుటుంబ రాచరిక వ్యవస్థకు అలవాటు పడ్డది పాలకు. మేము ఏం చెప్తే అది రావాలి, ఏం చెప్తే అది నడవాలని కేసీఆర్ మోడీ ఇద్దరు కూడా అనుకోని అడుగులేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, భారత రాజ్యాంగాన్ని కూడా రచింపజేసింది. ఆ రోజు అంబేద్కర్ గారు కాంగ్రెస్ వాదిగానే ఆ రోజు రచించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రెండింటిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులము ప్రజలం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జోలికి వచ్చిన రాజ్యాంగం జోలికి వచ్చిన ఊరుకునే లేదని హెచ్చరిక ఇస్తాము. జై కాంగ్రెస్.